తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి వ్యక్తిగతాలు ఉండవు అన్ని రాజకీయ బంధాలే అని మరోసారి రుజువైంది ఆయన మళ్లీ బీజేపీతో స్నేహం కోరుకున్నట్లే కనిపిస్తోంది ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తడమే ఇందుకు ఉదాహరణ మోదీవి తన భావాలు ఆశయాలు ఒక్కటేనని దేశం కోసం పాటుపట్టమే తమ ఇద్దరి అజెండా అని చంద్రబాబు చెప్పడం చర్చకు దారితీసింది ఒకే ఒక్క విషయంలో మోదీతో విభేదించానని ఓ జాతీయ న్యూస్ ఛానల్ కార్యక్రమంలో వివరించారు ప్రత్యేక హోదా అన్నది ఎమోషనల్ సెంటిమెంట్ అయిందని ఆ ఒక్క విషయం వల్లే తాను మోదీకి ఎదురు నిలిచి ఎన్డీఏను వేడాల్సి వచ్చిందని తెలిపారు ప్రధాని మోదీ అవలంబిస్తున్న ఆర్థిక విధానాలను అభివృద్ధి విధానాలను పూర్తి స్థాయిలో సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు ప్రధాని ప్రతిపాదిస్తున్న విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్కు సంపూర్ణ మద్దతును చంద్రబాబు ప్రకటించారు దేశాభివృద్ధి కోసం టీడీపీ బీజేపీతో మళ్లీ చేతులు కలుపుతారా అనే ప్రశ్నకు అది ఊహాజనితమైన ప్రశ్న అని చంద్రబాబు అన్నారు అయినా పొత్తుల గురించి చెప్పేందుకు ఇది తగిన వేదిక కాదన్నారు గతంలో ప్రత్యేక హోదా గురించే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించలేదని చంద్రబాబు గుర్తు చేశారు ఎన్డీఏ కూటమిలో చేరేందుకు మీరు వ్యతిరేకం కాదని అనుకోవచ్చా అనే ప్రశ్నకు అన్ని కాలమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు ప్రధాని మోదీని చంద్రబాబు పొగడ్తలతో ముంచేయడం చూస్తుంటే ఆయన మళ్లీ బీజేపీతో దోస్తానాకు రెడీ అన్నట్లే సిగ్నల్ ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు నిజానికి టీడీపీ బీజేపీల పొత్తు ఈనాటిది కాదు వాజ్పేయి అడ్వానీ శకం నుంచే రెండు పార్టీల మధ్య పొత్తు ఉండేది తర్వాత కొంత గ్యాప్ వచ్చినా రెండు వేల పద్నాలుగులో మళ్లీ మోదీ హయాంలో కమలంతో చేతులు కలిపారు ఆ ఎన్నికల్లో అటు బీజేపీ ఇటు జనసేన మద్దతుతో గెలిచిన చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు కాంగ్రెస్ కూటమిలో చేరిపోయారు అయితే ఏపీలో వైసీపీ బీజేపీ స్నేహంగా ఉండటంతో ఇంతకాలం చంద్రబాబు కమలనాథులకు దూరంగా ఉన్నారు ఏపీలో వైసీపీ వ్యతిరేకత తీవ్రంగా ఉండడంతో బీజేపీ పెద్దలు వైసీపీతో రహస్య బంధంపై పునరాలోచనలో పడ్డారని సమాచారం జగన్ ప్రభుత్వ వైఫల్యాలు వివేక హత్య కోడికత్తి కేసుల్లో అధికార పార్టీ అసలు నైజం బయటపడింది ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీతో ఉంటే బీజేపీకి కూడా దెబ్బ పడుతుందని కమల్నాథులు భావిస్తున్నారట పైగా వైసీపీని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ కూడా టీడీపీతో జట్టు కట్టాలంటూ మోదీ శాలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం అందుకే చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది